ವಾರಾಸರ್ಯಂ ಪರಮಪುರುಷಂ ವಿಶ್ವದೇವೈ ಗಜೋನಿಂ ವಿದ್ಯಾವಂತಂ ವಿಪುಲಮತಿತಿಂ ವೇದ ವೇದಾಂಗವೇದ್ಯಂ ಸಸ್ವೇಚ್ಛಾಂತಂ ಸಮಿತವಿಷಯಂ ಶುದ್ಧತೇಜೋ ವಿಶಾಲಂ ವೇದವ್ಯಾಸಂ ವಿಗತಶಮಲಂ ಸರ್ವದಾಹಂ ನಮಾಮಿ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಹರಿ ಓಂ. ಹೇದಿತಿ ధరించినటువంటి గర్భాన్ని 100 సంవత్సరాల కాలం పాటు ధరించినట్లయితే, శుచిగా ధరించినట్టయితే మహేంద్ర దర్పహంతాపుత్రో భవిష్యతి అని ఆయన వరమిచ్చాడు. ఇత్యేవ ముక్తాసాచతం గర్భం ధారయామాస. ఈ విధానంగా ఆయన చెప్పినటువంటి అంటే ఇచ్చినటువంటి వర కారణంగా ఈవిడ గర్భాన్ని ధరించింది. ఆవిడ మనస్సులో ఎంతసేపు కూడా ఇంద్రదర్పాన్ని హరించేటువంటి పుత్రుడు కావాలి, ఆ తప ఆ సంకల్పం రాక్షసుల్లో గొప్పదిగా మనం చెప్పుకోవలసింది ఏమిటి అంటే వాళ్ళ రాక్షస పట్టుని మనం చెప్పుకోవాలి. రాక్షసుల్లో కూడా మనం నేర్చుకోవలసింది ఏమిటి అంటే కార్యసాధన లక్షణాన్ని మాత్రమే నేర్చుకోవాలి, వృత్తి ప్రవృత్తి గుణ లక్షణాలను మనం చూసి నేర్చుకోకూడదు. క్షత్రియ జన్మ ఎత్తి 100 అశ్వమేధములు చేసినటువంటి వాడికి ఇంద్రపదవి వస్తుంది. అంటే 100 అశ్వమేధయాగముల యొక్క ఫలము చేత, ఆ పుణ్య విశేషమైన ధర్మనిష్ట చేత నువ్వు ఆ పదవిని ఆక్రమించావు, ఆశ్రయించావు. మరి నీ ధర్మం ఎంత ఉండాలి అంటే 70 మన్వంతరాల కాలం పాటు బతికేటువంటి జీవాన్ని నువ్వు పొందావు. మరి అటువంటి 70 మన్వంతరాల కాలం పాటు నిన్ను కాపాడేటువంటి ధర్మము నీ చుట్టూ ఆవరించి ఉంటుంది కదా, అటువంటి వాడిని సంహరించాలి అని ఈవిడ కోరుకునిందట. అందుకే ఆయన కూడా ఒక చిన్న సూక్ష్మాన్ని ఇక్కడ పెట్టాడు. నువ్వు శుచిగా 100 సంవత్సరాల కాలం పాటు ఈ గర్భాన్ని ధరించినట్టయితే ఇంద్రదర్పాన్ని హరించేటువంటి పుత్రుడు నీకు పుడతాడమ్మా. అందుకే ఇంద్రోపి తజ్ఞాత్వా వృద్ధబ్రాహ్మణ రూపేణాగత్య దితిపార్శ్వం స్థితవాన్. ఈ విషయం తెలుసుకున్నాడట. ఇక సహజంగా ఆయన ధర్మము, ఆయన యొక్క ఆధిపత్యం ఇవన్నీ ఎంత ఉన్నా కూడా మనల్ని చంపేవాడు ఫలానా చోట ఉన్నాడు. భారతాన్ని తీసుకుందాం. భారతంలో కంసుడి చరిత్రను మనం పరిశీలించినట్టయితే పాపం ఇంకా వివాహమై కొన్ని గడియలు కూడా కాలేదు, అత్తగారింటికి సాగనంపుతున్నటువంటి సందర్భాన ఆకాశవాణి ఊరకకుండా వాకులు పలికింది. ఏమిటి అంటే నీ చెల్లి అయినటువంటి దేవకి గర్భాన అష్టమ గర్భంలో ఎవరైతే జన్మిస్తారో వాడి చేత నీ మరణం రాసిపెట్టుందయ్యా అని. ఇక అక్కడి నుంచి ఆ కంసుల్లో రాక్షసత్వం ప్రారంభమైంది. అంతవరకు చెల్లెలంటే పుత్రిక కంటే కూడా ప్రాణంగా చూసుకున్నటువంటి ఆయన హింసించడం మొదలుపెట్టాడు. ప్రాణం మీద ఉన్నటువంటి తీపి అంత గొప్ప స్థాయిగా ఉన్నటువంటి ఆ తీపి ఏదైనా చేయిస్తుంది. నీ ప్రాణం వరకు రానంత వరకు నువ్వు ధర్మాత్ముడివి, నీ ప్రాణానికి వస్తే నువ్వు పాపాత్ముడివి. అందుకే ఇక్కడ కూడా ఇంద్రుడు తెలుసుకున్నాడట. ఏమిటి అంటే కశ్యపుడి చేత వరం పొందినటువంటి దితి తపస్సు చేస్తూ గర్భాన్ని ధరించి 100 సంవత్సరాల కాలం పాటు శుచి తపస్సు చేయాలి. అంత శుచి ఉంటే కానీ నువ్వు ఇంద్రుణ్ణి దరికి కూడా చేరలేవు కదా. అందుకు ఆయన ఇలాగ చెప్పాడు. ఈయన తెలుసుకున్నాడు. తెలుసుకున్న తర్వాత వృద్ధబ్రాహ్మణ రూపేణాగత్య, వృద్ధబ్రాహ్మణ రూపేణ, ఆయన వృద్ధబ్రాహ్మణ రూపాన్ని పొంది ఆ వృద్ధబ్రాహ్మణ రూపము చేత ఆవిడ్ని ఆశ్రయించాడు. ఇంద్రరూపంలో వస్తే ఆశ్రయింప చేస్తుందో లేదో తెలియదు, కానీ రామాయణాన్ని మనం పరిశీలించినట్టయితే బాలకాండలో ఆయన ఇంద్రుడిగానే వచ్చాడు. ఇంద్రుడిగానే వచ్చి అక్కడ 1000 సంవత్సరాలు తపస్సు చేయమన్నాడు ఆయన, ఇక్కడ 100 సంవత్సరాలు తపస్సు చేయమన్నాడు. కాబట్టి ఏది ఏవైనా ఆ ఋషి రూపము, ఋషి యొక్క మనస్సులో ఉన్నటువంటి దాన్ని మనం ఇక్కడ 100గా మనం గ్రహించి రామాయణ భాగంలో మనం ఇదే కథ మనకు మరుతోత్పత్తి ఉన్నది. ఆ మరుతోత్పత్తి జరిగినటువంటి సందర్భాల్లో 1000 సంవత్సరాల కాలం పాటు ఆవిడ శుచిగా ఉన్నదట. ఇక 10 సంవత్సరాల కాలము 1000 నిండటానికి ఉంది అనగా ఆవిడ అశుచిని పొందింది అని
వాల్మీకి మహర్షి యొక్క హృదయం. ఇక్కడ అదే వందను సూచిస్తున్నారు. వేదంలో శతం సహస్రం అంటే అనంతము అని అర్థం చెప్పుకోవాలి. కనుక ఇక్కడ ఆ అనంత శబ్దాన్ని మనం తీసుకొని కశ్యప ప్రజాపతిచే సూచింపబడినటువంటి 100 సంవత్సరాల కాలం పాటు ఈవిడ శుచిర్భూతురాలి తపస్సు చేయటానికి సిద్ధపడింది, తనను సంహరించేటువంటి పుత్రుడు గర్భాన పెరుగుతున్నాడన్నటువంటి విషయాన్ని ఇంద్రుడు గ్రహించాడు. గ్రహించి వృద్ధబ్రాహ్మణ రూపాన్ని పొందాడట. పొంది ఆవిడ దగ్గరకు వచ్చి సేవ చేస్తున్నాడట. ఈ మెలిక కూడా ఆయనకు తెలిసే ఉంటుంది. ఏమిటి అంటే 100 సంవత్సరాల కాలం శుచిగా ఉండాలి, లేకపోతే నీకు కలగడు అని ఒక చిన్న సూక్ష్మాన్ని పెట్టాడుగా కశ్యప మహర్షి. ఎక్కడైనా 100 సంవత్సరాలు ఈవిడ శుచిగా ఉండకుండా ఉండే పరిస్థితి దొరకపోతుందా అని ఆయన వచ్చి ఇక్కడ కాపుగాచి కూర్చున్నాడు ఆవిడకి సేవ చేస్తూ. అక్కడ ఇంద్ర రూపంలోనే వచ్చాడని వాల్మీకి మహర్షి మనకు చెప్పారు. ఆయన వచ్చి సేవ చేస్తున్నాడు. కించిదూన పూర్ణే వర్షసితే పాదశోచమకృత్వాదితి శయనమారుహ్య నిద్రాంగత. పాపం ఒక్క 1 సంవత్సర కాలం దాదాపు పూర్తి అయిపోయింది. 100 సంవత్సరాలు ఇక సంవత్సరం ఏదో దగ్గర ఉందట, సంవత్సరమో కొన్ని రోజులు దగ్గర ఉంది అనగా ఆవిడ ఏం చేసింది అంటే కాళ్ళు గడుక్కోకుండా వెళ్ళి పడుకునిందటండి. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేటువంటి ఒక ధర్మాన్ని మనం తెలుసుకోవాలి. నిద్రకుపోయే ముందు శుచిగానే మనం శరీరంతో శయనానికి ఉపక్రమించాలి. నిద్రకు ఉపక్రమించేటప్పుడు కూడా కాళ్ళు చేతులు ముఖము ఇవన్నీ కడుక్కొనే పడుకోవాలట. అది ఇక్కడ వ్యాస మహర్షి యొక్క హృదయం బట్టి మనం తెలుసుకుంటున్నాం. కించిదూన పూర్ణే వర్షసతే శతవర్షములు సమాప్తి కావటానికి ఏదో కొద్దిగా తక్కువట, ఊన అంటే 1 సంవత్సరం అనుకుందాం మనం. వర్షసతే పాద శౌచం అకృత్వాదితి శయనమారుష్య నిద్రాంగత. పాపం ఆవిడ మర్చిపోయిందో ఏమో, 100 సంవత్సరాలు అయిపోతుంది, ఇకేమి ఇంద్రుడిని చంపేటువంటి కుమారుడు నాకు సంభవిస్తాడనేటువంటి ఆనందంలో ఆవిడ ఏ మనస్సుతో ఉన్నదో ఏమో కాళ్ళు గడుక్కోకుండా నిద్రాంగత నిద్రలేక వెళ్ళిపోయిందటండి. అంటే దీనివల్ల శరీరంలో అకృత్యాలు జరగటానికి కారణభూతాలు అవుతాయి. అకృత్యములు అంటే ధర్మములు కానటువంటి కర్మలని అకృత్యములు అంటాం, ధర్మములతో కూడుకున్నటువంటి దాన్ని కృత్యములు అంటాం. అందుకే చేయబడినటువంటి పనిని సార్థక్యంగా చేయగలిగినటువంటి వాణ్ణి మనము ఏమంటున్నామంటే సార్థక నామధేయుడు అంటాం. ఎందుకంటే ఈ పెట్టినటువంటి పేరుకు చేసేటువంటి పనికి సామీప్యం ఉందయ్యా, వాడికి సన్నిహితత్వం ఉంది. అసమర్థుడు సమర్థుడు. ఇక్కడ కూడా పాపం ఆవిడ ఎంతైనా శరీరంలో రాక్షసులకు జన్మనిచ్చినటువంటి తల్లి కొద్దిగా ఆ సహనంతో ఆ ఒక్కరోజు ఉండింటే సరిపోయింది. అంటే ఆవిడ మనస్సుని అభీష్టాన్ని సిద్ధింపజేసుకోవటానికి పాపం కాళ్ళు కడుక్కోకుండా నిద్రపోయిందట. సోపి లబ్ధావసర వజ్రపాణి వజ్రపాణి తత్కుక్షిం ప్రవిశ్య వజ్రేణతం గర్భం సప్తదాశిచ్చేదా. వజ్రపాణి అంటే ఇంద్రుడండి. సోపి లబ్ధావసరో వజ్రపాణి తత్కుక్షిం ప్రవిశ్య, ఇదేరా అవసరము అనుకున్నాడంట. ఇంక ఇంతకంటే అవకాశం మనకు దొరకదు, మనకిప్పుడు అత్యద్భుతమైనటువంటి అవకాశం దొరికింది, ఆయన వరం ఇచ్చాడు, శుచిగా నువ్వు 100 సంవత్సరాలు ధరిస్తే నీ గర్భంలో ఇంద్రుణ్ణి చంపేటువంటి కొడుకు పుడతాడని. అంటే ఇప్పుడు ఈవిడ అశుచిగా పడుకునింది కదండి, కాళ్ళు పాదశోచం చేసుకోకుండా పడుకునిందిగా, ఇప్పుడు ఆ వరం తిరగబడిపోయింది, ఇంద్రుడి చేత చంపబడేటువంటి కుమారుడు పుడతాడు. అందుకే మనం నిద్రా సంకల్పాలకు పోయే ముందు మానసిక తత్వము శారీరక శుచి రెండు అవసరమట. అది ప్రత్యేకంగా ఇంకొక ధర్మ ప్రమాణాన్ని తీసుకొని వచ్చి మనం చెప్పాల్సిన అవసరం లే. ఇక్కడ జరిగినటువంటి కార్యము అకార్యాన్ని బట్టి ఏది ధర్మము ఏది అధర్మము అని మనకు తెలిసిపోతూ ఉంటుంది. పురాణం అదే చెప్తుంది. పాపం ఆవిడ 100 సంవత్సరాలు 99 సంవత్సరాలు ఆ పైన ఎన్ని నెలలు ఎన్ని వారాలు ఎన్ని రోజులు మోసిందో గర్భాన్ని, దగ్గరకు వస్తూ ఉండగా చేతికి వచ్చేటువంటి ఫలం చేయజారిపోవటం అంటే ఇదే. ఒక్కసారి అశుచి అంటే చూడండి, ధర్మాన్ని మానసికంగా శారీరకంగా క్షణమాత్రం కానీ అంటే మనము వర్జన చేస్తే వచ్చేటువంటి ఫలాలు తారుమారైపోతూ ఉంటాయి. దీన్ని మనం ప్రతి ఒక్కరూ కూడా పురాణాన్ని ఏదో కథగా వినటానికంటే కూడా గ్రహించవలసినటువంటిది. ఇంతే కదా ఏమీ లే అనుకోవటానికి వీల్లేదు. ఆ ఇంతే కదా అనేటువంటిదే ఎంతో అయిపోతుంది.
దాన్నే ఈ అవకాశవాదులు ఉంటారండి చుట్టుపక్కల. ఇంద్రుడు అని మనం అంటం లేదు, కానీ మనము యొక్క అవకాశం ఎప్పుడెప్పుడు ఎదుటివాడికి దొరుకుతుందా, వాడిని పీడిద్దామా అని చూసేటువంటి వారికి మనం ధర్మంగా ఉన్న అవకాశాలు దొరుకుతూ ఉంటాయి. అలాంటిది అధర్మంగా ఉండేటువంటి పరిస్థితుల్లో వాడి యొక్క స్థితి ఎలా తయారవుతుంది అంటే పాపం దితిమాతలాగా తయారవుతుందట. 99 సంవత్సరాల కాలం పాటు ఇక ఆపై ఎంతనో ఊనా అని శబ్దాన్ని ప్రయోగించారు ఆయన. ఒకరోజు తక్కువో, వారం తక్కువో, మాసమో, సంవత్సరమో తక్కువ పాపం. ఇంద్రుడిని సంహరించాలి అనేటువంటి ఉద్దేశం కాదు, కానీ ప్రయత్నం అయితే కేవలం ఇక్కడ ధర్మలోపం వలన ప్రయత్నం విఫలమవుతోంది. ఆ కారణాన్ని మనం చెప్పుకుంటున్నాం. ఇక్కడ పాపం ఆయన వేచి ఉన్నటువంటి అవసరం ఆయనకు వచ్చేసింది. ఈవిడ తపస్సు చేస్తోంది, ఇంద్రుడు తపస్సు చేస్తున్నాడు. ఇంద్రుడు ఊరకు రాలేదండి, ఈవిడ తపస్సు చేస్తుంటే ఈవిడకి సేవ చేస్తున్నాడు. ఆయన రామాయణ పరంగా మనం చూసినట్టయితే దితికి దగ్గరకు వచ్చి ఆయన సేవ చేస్తూ ఉంటే అక్కడ కూడా ఒక విషయాన్ని విశేషంగా చెప్పారు వాల్మీకి మహర్షి. ఏమిటి అంటే తల పెట్టేటువంటి స్థలంలో, కాళ్ళు పెట్టేటువంటి స్థలంలో తలా పెట్టి ఆవిడ శయనించింది, అశుచి అయిపోయింది, జుట్టు ముడి వేసుకోకుండా పడుకున్నది, ఇలాంటివివో 2-3 కారణాలు మనకు ప్రమాణంగా పండితుల నోట వింటూ వచ్చాం. అంటే శయనంలో శిరస్థానంలో శిరస్సు, కాళ్ళస్థానంలో కాళ్ళు పెట్టాలి, కానీ అటు ఇటు పడుకున్నట్టయితే అది అశుచి అయిపోతారట. అలాగా పాపం ఎటువంటి సందర్భంలో ఎలా పడుకున్నదో కానీ అశుచిగా ఉండిపోయింది. వాల్మీకి చెప్పినటువంటి విషయం అక్కడ పాపం అదే రోజు, ముందు రోజో ఆ రోజో ఇంద్రుడితో చెప్పిందట, నిన్ను సంహరించాలనేటువంటి సంకల్పంతో పుత్రోత్పత్తి కలుగుతున్నప్పటికీ కూడా ఆయన పుడితే నేను చెప్తాలే, నీ యొక్క సేవతో నేను బాగా సంతుష్టిరాలనైనాను, ఆయన పుడితే నిన్ను సంపదని చెప్తాలే అనిందట. పాపం ఇక్కడ కూడా వృద్ధ బ్రాహ్మణ రూపంలో సేవ చేస్తున్నటువంటి ఆయన దాదాపు తపస్సు చేసేవారి కంటే సేవ చేసేవారికి ఫలితం ఎక్కువ. ఇది మనం ధర్మసూక్ష్మాన్ని గమనించాలి. ఎందుకు అంటే శివపార్వతుల యొక్క కళ్యాణ ఘట్టాన్ని తీసుకోండి. శివుడు తపస్సు చేయటానికి కూర్చున్నప్పుడు సేవ చేయటానికి వచ్చినటువంటి మాత పార్వతీ మాత. ఇద్దరి కళ్యాణంతో లోకహితం జరుగుతుంది అని దేవాదులకు అందరికీ తెలిసి మన్మధుణ్ణి పంపారు. కానీ పార్వతీమాత యొక్క అభీష్టం ఏమిటి అంటే శివుడు తన పతిగా రావాలి. శివుడికి ఏ వికారాలు లేవు పాపం. మన్మధుడు వచ్చి బాణాలు సంధించడం చేత శరీరంలో తాపం పెరిగి ఆ క్షణంలో క్రోధం వచ్చి కామదహనం చేసినప్పటికీ కూడా సేవ చేసినటువంటి ఆవిడ అభీష్టం సిద్ధించింది. కాబట్టి ఫలితం ఎవరికి తొందరగా వస్తుంది అంటే తపస్సు చేసేవారికంటే కూడా సేవ చేసేటువంటి వారికి. తపస్సు చేసేవారి యొక్క ఫలంలో పాదవంతో అర్ధవంతో వారికి వెళ్ళిపోతుందట. కనుక పాపం దితీదేవి 100 సంవత్సరాల కాలం పాటు పుత్రోత్పత్తి కోసం చేస్తున్నటువంటి తపస్సు, తన ప్రాణాన్ని రక్షించుకోవటానికి చేస్తున్నటువంటి తపస్సు, ఇద్దరిలో ఎవరి తపస్సు గొప్పదయ్యా అని మనము ప్రమాణాలను తీస్తే ఇంద్రుని తపస్సే గొప్పదట అని ఎవరు చెప్పారండి అంటే, లేకపోతే అవకాశం ఈయనకి ఎందుకు వస్తుందండి? గర్భంలో ఉన్నటువంటి తనను సంహరించేటువంటి వాడిని సంహరించేటువంటి అవకాశం ఎప్పుడు వస్తుంది? ఎదుటివాడి యొక్క ఎత్తులకు ప్రతివ్యూహాన్ని పన్ని యుద్ధంలో ఎదుటివారి యొక్క అపజయం మనకు జయము ఎట్లా కలుగుతుంది అంటే నీ ధర్మంతో నీకు కలుగుతుంది. జయాపజయాలు దైవాధీనాలనే కదండి అందరు చెప్పేది. ఆయన పుట్టాలి, పెరగాలి, విద్యను అభ్యసించాలి, తపస్సు చేయాలి, అప్పుడు ఇంద్రుడితో యుద్ధం చేయాలి. ఇవి ఏవీ కాకుండా కేవలం ధర్మం అనేటువంటి ఆచరణ చేత ఇంద్రుడు ఆ అవకాశాన్ని గర్భంలో ఉండగానే వాడిని సంహరించేటువంటి అవకాశాన్ని పొందాడు. అంటే సూక్ష్మాన్ని మనం తెలుసుకుంటున్నాం. సూపితేన ప్రత్యజ్యమానోరురోదా సోపి లబ్ధావసరో వజ్రపాణి తత్కుక్షిం ప్రవిశ్య వజ్రేణతం గర్భం సప్తదాచిచ్చేద. గర్భంలోకి వెళ్ళాడట. గర్భంలోకి వెళ్ళి ఆ లోపల పెరుగుతున్నటువంటి పిండాన్ని ప్రసవించడానికి సిద్ధంగా ఉన్నటువంటి పిండాన్ని ఆయనకేమి పిండంగా లేడు, ఆయన శిశు రూపాన్ని ధరించాడు లోపల. గర్భంలోకి వెళ్ళిన ఇంద్రుడు 7 భాగాలుగా చేయబడినటువంటి పిండం ఏడుస్తూ ఉంటే మారోదా మారోది మారోదీ రీతి, ఏడవకనైనా ఏడవకనైనా అంటున్నాడు. ఎవరైనా తెగొడుతూ ఉంటే ఏడవకుండా ఉంటారండి పాపం? ఆయన ఏడవద్దు ఏడవద్దు అన్నాడు. ఆ శబ్దానికి ఈవిడ మేలుకునింది. వాల్మీకి రామాయణ అంతర్గతంగా చూస్తే అంత లోపల ఇంద్రుడు బహిర్గతంగా అయిపోయాడు. పాపం ఆవిడ కోపం వచ్చింది, ఏం చేయలేకపోయింది.
నా యొక్క అశుచి కారణం చేత కదా ఇదంతా జరిగింది. భర్త ముందే చెప్పాడుగా, శుచిగా నువ్వు గర్భాన్ని 100 సంవత్సరాలు పూర్తిగా గడపాలి, దగ్గరలో ఉంది, అమితానందంలో ఉంది, అయిపోయింది కదా అనుకుంటుంది పాపం, మొత్తం అయిపోయింది. ఇంద్రుడికి వరం పోయింది. కానీ ధర్మము ఇన్ని 99 సంవత్సరాలు ఎంతో పాపం ఆవిడ ధర్మంగా ఉంది కనుక ఆ తపస్సు ఊరకపోలేదండి. సప్తదాతే సర్వే మరుతో యతో జాతమాత్రాన్ మారోది రుత్యుక్తవాన్. ఇంద్రుడి చేత ఏడవద్దు ఏడవద్దు మారోది మారోది అని ఆయన చేత పరామర్శింపబడ్డాడు కనుక ఆయన పేరు మరుద్గణమయ్యింది. మరుత్తులయ్యారట వాళ్ళు 7 మంది. ఒకటే పాపం, ఒకటే శరీరం కలిగినటువంటి వాడు 7 భాగాలుగా ఖండింపబడ్డాడు. వీళ్ళే సప్త మరుత్తులట. మహేంద్రస్య సహాయ అమీ మరుతో నామ దేవాబూవు. అసలు నిజానికి చెప్పాలి అంటే ఆవిడ తపస్సు ఫలించింది అంటానికి ఇంతకంటే గొప్ప విషయం ఏం చెప్పాలండి? రాక్షసుడు పుట్టాలి, ఇంద్రుణ్ణి సంహరించే పుత్రుడు పుట్టాలి అని కోరుకునిందట. 99 సంవత్సరాల పైచినుకు ఎంతనో తపస్సు చేసింది పాపం, ఆయనతో పాటు ఇంద్రుడు తపస్సు చేశాడు అవకాశం కోసం ఎదురు చూస్తూ. ఆవిడ పొరపాటు చేసింది, ఇంద్రుడికి అవకాశం వచ్చింది. కానీ లోపలికి వెళ్ళాడు, ఇంద్రుడు ఫలాన్ని పొందాడు, ఆవిడ ఫలాన్ని పొంది. తపస్సు చూడండి, భగ్నమైనా ఫలితం వస్తుంది. అంటే తపస్సు యొక్క గొప్పదనం, భగ్నమైతే ఫలితం ఏమిటి అంటే ఏదో ఇంకొక రూపంలో పరమాత్మ మనల్ని కనికరిస్తాడు. అందుకే ఇక్కడ కూడా ఇంద్రుని చేత ఖండింపబడ్డటువంటి శిశువులు మరణాన్ని పొందలేదయ్యా, తపోబలంలో తపోబలం చేత రక్షింపబడుతున్నారు కదా. అందుకు ఇంద్రుడి యొక్క ఆశయం సిద్ధించింది. ఇంద్రుడు వరం ఇచ్చాడు ఆవిడికి. ఏమిటి అంటే, మీ గర్భవాసాన సప్త ఖండాలుగా విడిపోయినటువంటి శిశువు యొక్క రూపానికి దైవత్వాన్ని ఆపాదన చేస్తున్నాం. వాళ్ళు సప్త వాయువులుగా సప్త మరుత్తులుగా దేవగణనలోకి చేర్చబడి వాళ్ళు బ్రహ్మలోకంలో అంతరిక్షలోకంలో ఇంద్రలోకంలో మిగిలినటువంటి వాయువులందరూ కూడా పృథివీ ఆది లోకాలలో వాళ్ళు సంచరిస్తూ ఉంటారు. ఊర్ధ్వ సప్తలోకాలు ఏవైతే ఉన్నాయో ఆ ఊర్ధ్వ సప్తలోకాల్లో కూడా ఈ వాయువులనే మనం పీలుస్తూ ఉంటాము. అంటే ఆ వాయువుల కారణం చేతనే లోకాలన్నీ కూడాను ఆధారపడి ఉంటాయి. ఆకాశాద్వాయు వాయు అగ్ని అగ్నిరాపహ. కనుక ఈ సప్తమరుత్తులు వాయుగణములే. మహేంద్రస్య సహాయ అమీ మరుతో నామదేవాబూవు. మహేంద్రుడి యొక్క సహాయము చేత ఈ మరుత్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దేవతలయ్యారయ్యా. రాక్షసుణ్ణి కావాలి అంటే దేవతని ఇచ్చాడు ఆయన కశ్యప ప్రజాపతి. ఆవిడకి ఇంకేం కావాలండి? దితి యొక్క గర్భవాసాన పుట్టినటువంటి వాళ్ళందరూ కూడా పనికిమాలిన రాక్షసులు అంటామా? అందులో పోన్లే, పుణ్యగర్భవశాత్తు ఒక్క దేవత పుట్టాడు, మరుద్గణం అనేటువంటి దేవత పుట్టాడు. ఇది ఆవిడ ఫలితం. కనుక ఏవం మునే సృష్టిరియం తవేరిత దేవాసురాణం నరనాగరక్షసాం వియన్ముఖానామపి యహ్పటేదిదం శృణ్వంశ్చ భక్త్యా హరిలోకమేతి. వేదంలో కూడా విష్ణువు యొక్క బలాన్ని మనం, ఎందుకంటే వేదం వేదం అని ఎందుకు అంటాము అంటే వేదానికి ఈ యొక్క పురాణ ఇతిహాసాలే ఉపబ్రహ్మితాలు, అంటే వ్యాఖ్యానం చెప్పేటువంటివట. ఈ వ్యాఖ్యానం చెప్పేటువంటి పురాణాల వలన మనకు కలిగేటువంటి జ్ఞానం ఏమిటి అంటే పరమాత్మ దర్శనం, పరమాత్మయే సర్వం అనేటువంటి విషయాన్ని మరల కూడా మరుతోత్పత్తి అనేటువంటి ఈ అధ్యాయాన్ని ఎవరైతే శ్రవణం చేస్తారో లేదా చేయగలిగినటువంటి సామర్థ్యం ఉంది పఠనం చేస్తారు. ఇక్కడ చాలా సంక్షిప్తంగా చెప్పారండి వాల్మీకి రామాయణంలో, తర్వాత విష్ణు పురాణాంతర్గతంగా ఈ యొక్క మరుతోత్పత్తి అనేటువంటిది సవిస్తారంగా చెప్పారట. ఇక్కడ సంక్షేపంగా చెప్పాడు ఈయన. కనుక ఏవం మునే సృష్టిర్యంత వేరిత దేవాసురాణం నర నాగరాక్షసాం. కనుక నరులు నాగుల యొక్క, రాక్షసుల యొక్క, దేవతల యొక్క, అసురుల యొక్క, భూతగణముల యొక్క, ముని యొక్క ప్రవచనము చేత మనకు తెలుస్తున్నటువంటి పురాణంలో ఏదైతే ఈ అధ్యాయం ఉన్నదో, సృష్టినంతా కూడా నేను వివరించారు కదా, ముని యొక్క ముఖము ద్వారా, సూర్యుడి యొక్క శబ్దజాలము ద్వారా, గురుబలము చేత, సూర్యుడి జ్ఞాన బలము చేత భరద్వాజ మహర్షి వింటున్నటువంటి ఈ యొక్క పురాణంలో మరుతోత్పత్తి అనేటువంటి ఈ భాగాన్ని ఎవరైతే భక్తిపూర్వకంగా పఠించినా శ్రవణం చేసినా కూడా వారి హరిలోకానికి చెందుతారు, హరిలోకానికి వెళతారు, హరి అనేటువంటి స్థానాన్ని పొందుతారు. అంటే ఏంటండి ఆ లోకములు అంటే మన శరీరంలోనే ఉన్నాయండి, ఇంకెక్కడ లేవు ఆ లోకాలు. మీరు ఏ భావనతో దేన్ని ఆలోచన చేస్తూ ఉంటే అది లోకం.
కళ్ళున్నాయి, ప్రత్యక్షంగా మనం దేవాలయాలు క్షేత్రాలు నదీ తటాల్లో ఉన్నా వాటిని చూడలేం, మన ఆలోచన వేరే ఉంటుంది. ఆ ఆలోచన మీరు ఏదైతే చేస్తున్నారో ఆ లోకంలో మీరున్నట్టు లెక్క. కర్మను చూస్తుంటామా కర్మలోకంలో ఉన్నట్టు, ధర్మాన్ని చూస్తూ ఉంటామా ధర్మలోకంలో ఉన్నట్టు, భక్తిని ఆలోచన చేస్తూ భక్తి పారవస్యంలో ఉంటామా భక్తిలోకంలో ఉన్నట్టు, ఎవరెవరు ఏ ఏ భావముల చేత భూయిష్టములై ఉంటారో నిండి ఉంటారో వాళ్ళు ఆ లోకంలో నివాసం ఉంటున్నట్టు లెక్క. ఎవరైతే పురాణాదుల యొక్క కాలక్షేపము చేత దేవాదిదేవతల యొక్క స్మరణలో ఉంటారో వారు ఆ లోకంలో ఉన్నట్టు లెక్క. అంటే భౌతికంగా ఉండే లోకాలు లోకాలు కావు. నీకు హరిలోకం సిద్ధిస్తుంది అని వాల్మీకి వ్యాసుల వారు ఇక్కడ చెప్తున్నారు, సూతుల వారు భరద్వాజుడికి చెప్తున్నారు అంటే అర్థము నీ లోపల హరిలోకం పుడుతుందయ్యా, ఆ లోకమునందు నువ్వు ఆనందంగా ఉంటావు. అంటే హరి దర్శనం హరి స్మరణ హరి మనన చేత నువ్వు నిరంతరంగా సచ్చిదానంద స్వరూపంలో ఉంటావు. ఈ పురాణాల వల్ల జ్ఞానం కలగలేదనుకోండి, వస్తుమయమైనటువంటి ప్రపంచంలో సంచరిస్తూ ఉంటావు, వస్తుమయమైనటువంటి కామనాలోకాల్లో నువ్వు సంచరిస్తూ ఉంటావు, లేదా క్రోధము దుఃఖము బాధ అనేటువంటి అంశముల చేత నిండిపోయి అసురలోకాల్లో సంచరిస్తూ ఉంటావు. కనుక ఈ యొక్క అధ్యయనాది పఠన శ్రవణాదుల వల్ల కలిగేటువంటి ఫలాన్ని ఏమిగా చెప్పబడుతోంది అంటే నీ లోపల హరిలోకము పుడుతుంది. అంటే నీ యొక్క తాపముల్ని హరించే లోకం పుట్టి నిన్ను ఉద్ధరించేటువంటి ఒక మహాశక్తి పుడుతుంది. అదే ఈ యొక్క మరుత్ ఉత్పత్తి అనేటువంటి దానికి ఫలితంగా చెప్పబడుతోంది. కనుక ఈ విధానంగా సూత మహర్షి వారు భరద్వాజులకి చెప్పినటువంటి మరుతోత్పత్తి అనంతరం 21వ అధ్యాయంలో ఆయన ఇంకా అనుసర్గశ్చ సర్గశ్చ త్వయాచిత్ర కథేరిత వంశమన్వంతరే బ్రూహి వంశానుచరితం తమే వంశానుచరితం. ఏవైతే పంచలక్షణాలుగా చెప్పబడుతోందో పురాణం అనే అంశం, సర్గ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాణి చ వంశానుచరితం చైవ పురాణం పంచలక్షణం అని మనము ఈ యొక్క పురాణ ఆరంభంలోనే విన్నాం. ఈ ఐదు ఉండాలి, ఈ ఐదు లేకపోతే పురాణం పూర్తి కాదు. సర్గ ప్రతిసర్గ, సర్గ అంటే చెప్పదలుచుకున్న విషయానికి సంబంధించినటువంటి అంశాలన్నీ సర్గలో వస్తాయండి, దాన్ని ఉదహరించేటువంటి అన్ని అనుసర్గలో వస్తాయి. అంటే ఈ కారణానికి ఈ హేతువు ద్వారా ఈ కారణాన్ని సాధిస్తున్నాము. ఇప్పుడు నృసింహతత్వాన్ని చెప్పాలి, ఇదంతా సర్గలు, 68 సర్గలుగా ఉంది. అనుసర్గలు ఏమిటంటే దాంట్లో వచ్చేటువంటి చరిత్రలు వంశాలు వాళ్ళ యొక్క గాథలు ఇవన్నీ కూడా సర్గ ప్రతిసర్గశ్చ. ఉపోద్ఘాతాన్ని చెప్పేటువంటిది ప్రతిసర్గ, దాని యొక్క ఉపమానాన్ని చెప్పేటువంటిది కారణములు చెప్పేటువంటిది ప్రతిసర్గ. అది ఏ కాలంలో ఏ వంశముల వారి చేత జరిగిందో, వంశో మన్వంతరాన్ని ఏ మన్వంతరంలో ఏ వంశం వారి చేత ఏ కారణము చేత మనం చెప్తున్నటువంటి అంశం సిద్ధిస్తున్నదో దాన్ని చెప్పేటువంటిది సర్గ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాణిచ వంశానుచరితం చైవ పురాణం పంచలక్షణం. ఆ వంశం ఎక్కడి నుంచి పుట్టింది, ఆనువర్తికంగా వాళ్ళకి ఎలా ఈ యొక్క పరంపరలు వస్తున్నాయి, ఎక్కడ దాని యొక్క రూపాంతరములు అంటే రూప పరివర్తనలు చెందింది ఇవన్నీ చెప్పాలి. అందుకు ఈ యొక్క భరద్వాజ మహర్షి సూత మహర్షిని అడుగుతున్నారు, అయ్యా ఇంతవరకు సృష్టి కథనం బాగా చెప్పారండి, పరమాత్మ నుంచి బ్రహ్మ పదార్థం పుట్టి బ్రహ్మ పదార్థంలో నుంచి పంచభూతాలు రావటం, పంచభూతాలలో నుంచి తన్మాత్ర కొలుగుగా జ్ఞానాంశలు పుట్టడం, శబ్దేంద్రియాది విషయములు పుట్టడం, అక్కడి నుంచి మనోమయమైనటువంటి దేవతలు బుద్ధి రూపమైనటువంటి దేవతలు పుట్టడం, అక్కడి నుంచి బ్రహ్మాది సృష్టి ప్రజాపతులు వారి సంతతి మనువుగా అన్నీ చెప్పుకుంటూ వచ్చారు. మరల కూడా ముక్తికి దోహదపడేటువంటి మార్కండేయ పురాణాదులతో బ్రహ్మచారి పతివ్రత సంవాదనలు చెప్పారు. ఆ తరువాత అనేక అంశాలను అశ్విని దేవతల యొక్క ఉత్పత్తి గురించి చెప్పారు, యమయమి సంవాదనలు చెప్పారు, ఆ తర్వాత ఆదిత్య స్తుతి చెప్పారు, మరుతోత్పత్తి చెప్పారు, ఇవన్నీ బాగుంది. ఇప్పుడు ఈ క్రమము ఒకటి ఉంది చూశారా, వంశానుచరితం చైవ పురాణం పంచలక్షణమని ఇప్పుడు సర్గ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాణి చ ఇవన్నీ చెప్పారండి. ఇప్పుడు మనువు వరకు చెప్పారు కదా, మనువు నుంచి ప్రస్తుత కాలం భవిష్యకాలంలో ఈ యొక్క కాలక్రమ ప్రయాణం ఎలా సాగుతుందో దాన్నంతా కూడా నేను వినగోరుచున్నాను అని ఆ భరద్వాజ మహర్షి సూతిని అడగగా ఆయన చెప్పడానికి ప్రారంభిస్తున్నటువంటి సర్గ వంశచరిత్ర. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాన్యాయ్యేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు, నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.